ఇక పాయింట్ ఏంటంటే మీరు టెక్నికల్ గా ఎన్డీఏలో ఉన్నారు ప్రెజెంట్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మరి అన్యాపదేశంగా మాట్లాడేశారో లేకపోతే ఎందుకు మాట్లాడారో గానీ తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్నప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి అన్న ఆ ఒక్క మాటను పట్టుకొని వైసీపీ వాళ్ళు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారో మీకు తెలుసు కదా కానీ ఎన్డీఏలో టెక్నికల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం ఎందుకంటే ముందుగా వచ్చేది తెలంగాణ ఎన్నికలు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం ఎవరికీ ఉండకపోవచ్చు కానీ ఆ తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాస్త ముందుగానే పొత్తు ప్రకటించేశారు కదా తెలుగుదేశం పార్టీతో మరి తెలంగాణలో బీజేపీతో వెళ్ళి టీడీపీని దూరం పెట్టే అవకాశం ఉంటుందా సార్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు బట్టి ఆ రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి తప్పితే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఫలితం మరో రాష్ట్రం మీద ఉండదు అలాగే ఈ పొత్తులు కూడాను అక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే తెలుగుదేశం పార్టీకి భాజపాకి కేంద్ర భాజపాకి కొంత అవగాహన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి అవి వాడు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుని దానికి నేను కూడా సహకరిస్తాను ఆ విషయాన్ని కన్వీనెంట్ గా అందరూ మర్చిపోయారు ఇప్పుడు మొన్న అమిత్ షా గారు లోకేష్ గారితో కలిశారు అది దేనికి సంకేతం అవుతుంది సానుకూలకు సంకేతమే కదా రెండోది ఇలా ఎన్నికలు అనేవి వచ్చేటప్పటికి ప్రతి ఓటుకు కీలకమే కదా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క ఓటు కూడాను ప్రతి ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు తమకు పడాలని కోరుకుంటారు కానీ ప్రత్యేక పడాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి అక్కడ అన్ని బ్యారేజ్ వేసుకుంటారు ఇంకా సమయం ఉంది ఇంకా అభ్యర్థులు ఎవరు డిక్లేర్ చేయలేదు ఒకటైతే చెప్పగలము ఈసారి వీఆర్ ది ఫోర్స్ టు బి రికార్డ్ విత్ రైట్ సార్ అంటే రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీని దించడానికి మీరు పొత్తులు పెట్టుకుంటారు అంతే కదా ఇక్కడ బీజేపీతో ఉన్న తెలుగుదేశం సెపరేట్ గా బీజేపీతో అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నామండి లేదు సార్ బీజేపీతో మరి ఎన్డీఏ భాగస్వామ్యం కృష్ణ మన లక్ష్మణ్ గారు చెప్పారు మన తెలంగాణ భాజపా అధ్యక్షులు కలిశారు సంకేతం కాదా రైట్ సార్ ఇప్పుడు టెక్నికల్ గా కలిసే ఉన్నారు సార్ అదేదో అంటారు కదా టెక్నికల్ అంటే సామెత ఒకటి ఉంటది అదే సార్ ముందు నుంచి వచ్చాడా వెనక నుంచి వచ్చాడా పై నుంచి వచ్చాడా కింద నుంచి వచ్చాడా అని కాదు అలక్కా సార్ వచ్చాడా లేదనేది అక్కడ సంసారం చేసుకోవట్లేదు అంటారు కదా సార్ నేను అనొచ్చో లేదో మీ అభిమాన నాయకుడు చిరంజీవి డైలాగ్ చెప్తున్నాను నేను మీకు చెప్పండి అదే ముందు నుంచి వచ్చామా వెనక నుంచి వచ్చామా పక్క నుంచి వచ్చామా కాదు వచ్చామా లేదా ఆ సమయాన్ని అక్కడ ఉన్నామా లేదా 2023 ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది తన గణం ప్రజల తరపు వినిపించబోతుంది రైట్ అండి తెలంగాణ అసెంబ్లీలో 2023 ఎన్నికల్లో అంటే నెక్స్ట్ అసెంబ్లీలో మీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు ఉంటారు అసెంబ్లీలో అది మీరు చెప్పదలుచుకుంది కానీ ఏ ఎజెండాతో ఇప్పుడు ఈ పొత్తు ఫిక్స్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని విమర్శించింది లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలని విమర్శించింది లేదు విమర్శించినప్పుడు మాత్రమే వాళ్ళు దించాల్సిన అవసరం ఉందంటారా కేసీఆర్ ఏ రకంగా పాలన సాగిస్తున్నాడో మనకు కనపడతలేదా అసలు ఆ తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశం ఏంటి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉద్దేశం ఏంటి మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం ఈ రోజు ఏ రకంగా లోటు బడ్జెట్ తో తయారైంది కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఆ యొక్క వ్యక్తులకి ఏ రకంగా వనరులుగా మారినాయి అసలు నాకు సంతానమే ఉండదు నేను మా ముసలిది తప్ప ఎవరు కూడా తెలంగాణలో మేము క్లెయిమ్ చేయమన్న తర్వాత కొడుకు ఎట్లా వచ్చాడు కూతురు ఎట్లా వచ్చింది ఇక ఇప్పుడు మనవడు కూడా రంగంలో దిగుతున్నాడు రైట్ సార్ ఇన్నాళ్ళు ఇప్పటి వరకు ఏ జనసేన నాయకుడు కూడా తెలంగాణకు చెందిన ఏ జనసేన నాయకుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కవిత గారిని కానీ ఇప్పటిదాకా మాట్లాడింది లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రేంజ్లో కేసీఆర్ని విమర్శిస్తున్నారో చూస్తున్నాం కదా సార్ పిక్స్లో మాట ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదే ఆరోపణలు మీ జనసేన నాయకులు చేయాల్సి ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఇప్పుడు నాకు విమర్శించినట్టు ఈ మధ్యకాలంలో కాదు గతంలో ఒకటి రెండు సందర్భాల్లో కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొంచెం చిన్న విమర్శలు చేసినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలా మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా మరి విమర్శలు చేస్తారా ఏంటనేది చూడాలి ఇప్పుడు 32 మంది అభ్యర్థులు టీవీలో వచ్చే టీఆర్పీ రేటింగ్ల కోసం టీవీలో
సాయంత్రం పొందినప్పుడు డిబేట్ల కోసం మా విమర్శలు ఉండవు, మా విమర్శలు ఎప్పుడు నిర్మాణాత్మకంగా ఉంటాయి, అవి చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాము, ప్రజల దగ్గర చేస్తాం. ఆంధ్రాలో ఆంధ్రాలో తోలు తీస్తాం, చెప్పు తీసి కొడతాం, బట్టలోడ తీసి రోడ్డు మీద పరిగెట్టిస్తాం, అంటే ఈ స్టైల్లో ఉంటున్నాయి కదా తెలంగాణలో కూడా. ఆ స్టైల్లో ఏమైనా ఉంటాయి అంటే ఏ ఏ స్థాయి మనుషుల దగ్గర ఆ స్థాయి భాష ఉంటుందండి. రైట్ రైట్ రైట్, ఎవరికి అర్థమైన భాషను వాళ్ళకు మాట్లాడతాం. రైట్ రైట్ సార్, గురుమూర్తి గారు వాళ్ళ భాషలో చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. రైట్ సార్, అంటే ఎవరికి నచ్చిన ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తారు అన్నమాట. ఎవరికి ఏ ట్రీట్మెంట్ కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళ స్థాయికి మేము వెళ్ళాలి కదా, లేకపోతే వాళ్ళు మా అర్థం చేసుకోవాలి కదా. రైట్ రైట్, గురుమూర్తి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఫిక్స్ అయిపోయింది జనసేన పార్టీకి, జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుందా, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుందా అనేది ఫైనల్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ నా పాయింట్ అందరికి అర్థం అవుతుంది, టీడీపీ జనసేనతో పెట్టుకుందా, జనసేన టీడీపీతో పెట్టుకుందా అని చెప్పి, ఎవరు పెట్టుకుంటే వాళ్ళు సీట్లు ఇస్తారు అంతే కదా, సీట్లు ఇచ్చేది ఎవరు, సీట్లు తీసుకునేది ఎవరు అదే డిసైడ్ అవ్వాల్సి ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఒక వెలుగు వెలిగింది ఒకనొక టైంలో, ఇప్పటికి కూడా అక్కడక్కడ జెండా దెమ్మలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు, అలాగే మహానాడు జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఇక్కడ చూస్తూ ఉంటాం మేము, పసుపు జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత అంతా కామ్. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులందరూ ఇప్పుడు చాలా వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోయారు కదండి, అక్కడక్కడ కొద్ది కొద్దిగా మిగిలారు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారు కాస్త యాక్టివ్గా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయన ఏదో పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తాము అని చెప్పి ఒకనొక సందర్భంలో మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆంధ్రాలో పొత్తు ఫిక్స్ చేసేసుకున్న తర్వాత తెలంగాణలో కూడా పొత్తు ఉంటుందా అనే దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అంటే టెక్నికల్గా ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి, మీరు మా వారే, మా పక్షంలోని వారే, మాకు మద్దతు ఇవ్వండి, మీకు కొన్ని సీట్లు ఇస్తాము, మీ అభ్యర్థులు అసెంబ్లీలో ఉంటారు అని చెప్పి ఏదో ఒక ప్రపోజల్ పెడితే మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు రోజుల్లో దానికి సంబంధించి ఒక నిర్ణయం నిర్ణయం చెబుతాను అని. అది అంటే ఆయన చెప్పిన వెంటనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే కట్టిన వాళ్ళు చెప్తోంది ఏంటంటే, వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు రాజమండ్రి జైల్లో, ఆయన అభిప్రాయం తెలుసుకుని ఆయన అడిగి అప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు తెలంగాణలో టీడీపీ సార్? మీరు ఉండండి సార్, ఉండండి సార్, అన్నారు సార్, చెప్పనా, చెప్పండి. వైసీపీ నాయకులే అన్నారు సార్, చెప్పే కదా, ఎవడు భాషలో మాట్లాడితే వాళ్ళకి ఆ భాష అర్థం అవుద్దని. రైట్ రైట్, గురుమూర్తి గారు ఈ పోటీ మీద ఇప్పుడు ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా ఉండకూడదు కదా. ఇప్పుడు ఒక టీడీపీ పోటీ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం తీసుకుందాం, ఎక్స్ అనే నియోజకవర్గం తెలంగాణలో, అక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ప్లస్ జనసేన అభ్యర్థి అక్కడ పోటీలో ఉంటారు, టీడీపీ అభ్యర్థి కూడా పోటీలో ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా అక్కడ విమర్శించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ ఆంధ్రాలో పొత్తు ఫిక్స్ చేసుకుంటుంది.